దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ ప్రస్థానాన్ని మహానాయకుడిగా రూపొందించారు. కాగా మొదటి భాగం కథానాయకుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ సినిమా టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా పోయింది. దర్శకుడు క్రిష్ సినిమాపై అంచనాలు పెంచడంతో విడుదలకు ముందే బయ్యర్లు భారీ మొత్తం చెల్లించి సినిమాను కొనుక్కున్నారు. తొలి షోతోనే సినిమాకు మంచి టాక్ రావడంతో తమ పెట్టుబడి తిరిగి వస్తుందని సంతోషపడ్డారు. అయితే అనూహ్యంగా కలెక్షన్ల విషయంలో మాత్రం కథానాయకుడు తన మార్క్ చూపించలేకపోయాడు. ఓవర్సీస్ కలెక్షన్స్ చూసి 30 కోట్ల వరకు కలెక్షన్స్ సాధిస్తుందనుకున్న ఈ సినిమా సంక్రాంతి పండగ పూర్తయ్యేసరికి కేవలం 17 కోట్ల 58 లక్షల వసూలను మాత్రమే రాబట్టింది. ఏరియాల వారీగా కథానాయకుడు సినిమా కలెక్షన్స్ చూస్తే నైజాం 3 కోట్ల 56 లక్షలు, సీడెడ్ 1 కోటి 43 లక్షలు, గుంటూరు 2 కోట్ల 67 లక్షలు, నెల్లూరు 80 లక్షలు, కృష్ణా 1 కోటి 20 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 50 లక్షలు, ఈస్ట్ గోదావరి 76 లక్షలు, వెస్ట్ గోదావరిలో 97 లక్షలు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 12 కోట్ల 69 లక్షలు రాబట్టగా ఇతర రాష్ట్రాల కలెక్షన్స్ ఓవర్సీస్లో 3 కోట్ల 60 లక్షలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం 17 కోట్ల 58 లక్షల షేర్ను సాధించింది. పండగ సెలవులు కూడా పూర్తి కావడంతో సినిమా కలెక్షన్స్ పెద్దగా పెరిగే సూచనలు కనిపించడం లేదు. సినిమా ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ రాబట్టడం కూడా కష్టమే అని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.